కరెక్ట్ అంటే అది ప్రజావేదిక అక్రమ కట్టడం అని చెప్తున్నారు కాబట్టి దాన్ని కూల్ చేయాలి తప్పదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పాడు అది మీరు వ్యతిరేకంగా కడుతున్నారని, అట్టాగే కూల్ చేశాడు. జగన్ గారు అంటే వచ్చి నెల రోజులు అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది ముందు మనం చూడాలి. అది టీడీపీ అయినా అది వైఎస్ఆర్ అయినా ఏదైనా సరే ప్రజలకు ఏ విధంగా చేస్తుంది. ఇప్పుడు ప్రజావేదిక ఉంది, అది గవర్నమెంట్ హ్యాండ్లో సీఎం అనే అధికారి ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు అక్రమ కట్టడాలు కట్టకూడదు. అది పార్టీ ఏదైనా అవని ముందు నీతిగా ఉండేవాడు, ప్రయాణం ఉండేవాడు తండ్రి ఎట్టయితే సమానంగా ఉంటాడో కింద ఉండేవాడు కూడా అదే పాలన చేస్తాడు. ఇప్పుడు పైన ఉండే అధికారే సీఎంఏ తప్పు చేస్తే కింద ఉండే వ్యక్తి ఇంకెన్ని తప్పులు చేస్తాడు? ఒక ఎంఆర్ ఆఫీస్ కాడి నుంచి లెక్కేసుకుంటే, సెక్యూరిటీ కాడి నుంచి ఎక్కడైనా సరే లంచాలి లంచాలి. అదే సీఎం పర్ఫెక్ట్గా ఉంటే కింద ఉండే వ్యక్తి కూడా భయం కలిగింది. ఇప్పుడు ఆందోళన లేకుండా భయంలో ఏది లేకుండా ఉంటే వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు పాలన చేస్తూ ఉంటారు. ప్రజావేదిక కూల్చడం అంటే తప్పులేదు. అది 9 కోట్లు అంటున్నారు, అక్కడ గోళ్ళు ఏమి లేవు, అట్టమొక్కలు పెద్ద ఏమలేదు, అంతా లంచాలు లంచాలు కాంట్రాక్ట్లు ఇచ్చి తీసేశారు. అది మంచి పద్ధతి, ఎందుకంటే ఒక అధికారి కరెక్ట్గా కింద కూడా భయపడడానికి అవకాశం ఉంటుంది. మంచి పనే కాదు, ఎందుకు లాసు, దేనికి లాసు, అవినీతి అక్కడ అక్రమ కట్టడం. ఏ కులితే కుల్చకుండా ఊరుకుంటారా అంటే మరి రాజశేఖర రెడ్డి బొమ్మ కూల్చలా కూల్చారా లేదా, కాబట్టి వీళ్ళు కూడా కూల్చేస్తాం, 5 ఏళ్ళ పాటు మేము ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం అంతే, అర్థమైందా? అది మరి చూసుకోవాలి. ఆయన మిగతా అన్ని కూల్చమంటారు కదా, ఒకటి కూలిస్తే అన్ని కోలవలేడుగా, మిగతా అన్ని కోలవాలంటే కష్టం. అవును, అది అనఫీషియలే కదా, అది కూడా తప్పేం లేదు. అనఫీషియల్ ఎవడ కట్టుకునే నేను ఉంటానంటే కుదిరితే ఏంటి, అది అది న్యాయమే కాదు. మిగతా కూడా కూల్చాలి, గంగరాజు వాళ్ళు కూడా కూర్చేస్తే ఇట్ విల్ బి బెటర్. ఎందుకంటే జగన్ గారి నాయకత్వంలో అక్రమ కట్టడాలు అన్నింటిని కూడా ఎంతో కష్టపడి ఆయన పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఏదైనా కూడా అక్రమంగా కట్టించిన ప్రతిదాన్ని కూడా కూల్చివేస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఇంకా మంచి జరగాలని ప్రతి ఒక్కరూ కూడా, మేము ఆటో డ్రైవర్లు, మేము కూడా మాకు చాలామందికి ఇల్లులు లేవు, 25 లక్షల ఇల్లులు 5 సంవత్సరాల లోపల నేను ఇస్తానని హామీ ఇచ్చాడు జగన్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ 25 లక్షలు మా పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుకుంటున్నాను, ఇల్లులు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే జగన్ గారి నాయకత్వం ఇంకా బాగుండాలి, ఆయన మంచి ముఖ్యమంత్రిగా 2025 వరకు ఆయనే ఉండాలని కోరుకుంటున్నాను. జై జగన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.